లక్కవరపుకోట మండలం కొట్యాడ రైతు భరోసా కేంద్రంలో రెండు సున్నా రెండు మూడు కొమ్మ ఇరవై నాలుగు సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించిన ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ రైతుకూడా తన పంటనే కనీస మద్దతు ధరకన్నా తక్కువకు అమ్ముకోవాల్సిన అవసరం లేదు ఎటువంటి మోసాలకు తావు ఉండకుండా రైతు భరోసా కేంద్రాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలుగా కూడా పనిచేస్తాయి ఈ కేంద్రాల ద్వారా కనీస మద్దతు ధరకు రైతులు తమ ధాన్యాన్ని విక్రయించుకోవచ్చును అని అన్నారు తుఫాన్ కారణంగా తడిచిన పంటనే ఎండపెట్టి నూరుకు వేయాలని పండించిన ప్రతి గింజనే రంగుమారిన కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అని స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు కలిసి రైతులకు అవగాహన కల్పించాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీ ముదనూరి శ్రీనివాసరాజు స్థానిక సర్పంచ్ దేవి మహేష్ ఏఎంసీ డైరెక్టర్ ఎర్ర శ్రీనివాసరావు జగన్నాథం భీమాలి సర్పంచ్ కొయ్యానా కృష్ణ పెద్ద దేముడు నాయకులు ఏవో రైతులు పాల్గొన్నారు